ఆదర్శభావాలు అద్భుతంగా ఉన్నాయి. త్వరలోనే మిమ్మల్ని ఎమ్మెల్యేగానో అట్లా చూస్తామా? అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయా అంటే రాజకీయాల అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేనా అది అని కాదు చెప్పలేదు. మేము దేవుణ్ణ మట్టిలో జిపిఎస్. సో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా తీసుకుంటారా? నాకు నచ్చితే, పార్టీ నచ్చితే, వాళ్ళ సిద్ధాంతాలు నచ్చితే. వైశ్య కార్పొరేషన్ ఇస్తే తీసుకుంటారా? తీసుకోవచ్చు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, వయసులల్లా నా ఈడీ రైడ్ అయినాక రాళ్ళు కొట్టడంలో ఎక్కువ నా మీద. ఐ డోంట్ కేర్, దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, రైట్. ఓకే, నేను ఒకటి చెప్తాను వినండి. ఏ కమ్యూనిటీ అయినా సరే ఒక మనిషి ఇబ్బందుల్లో పడ్డాడు అనుకో, చాతనైతే హెల్ప్ చేయండి, లేదా కామ్గా తమాషా చూడండి. బాయిలో పడితే అయితే తాడేసి రక్షించండి, లేదా కామ్గా చూడండి, లేదా వెళ్ళిపోండి. మీదికెళ్ళి రాళ్ళు కొట్టొద్దు. మా కమ్యూనిటీ ఎంకపోవడం కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్. కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, మీరు అయ్యాక మీ కమ్యూనిటీ అంతా ఒకటైంది, ఒకటి. రెండోది, మీకు సంఘీభావంగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. ఇంకొకటి, ఎవరు రాలేదండి మరి మా కమ్యూనిటీ పెద్దలు ఎవరు రాలేదు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ప్రత్యేకంగా మన కమ్యూనిటీ కాబట్టే మన మీద దాడి జరిగింది, చీకోటి ప్రవీణ్ మనోడు కాబట్టి జరిగింది. మరి ఎవరు రాలేదు నా దగ్గరికి? ఒక ఇద్దరు ముగ్గురు, చెక్లం రమణయ్య గారు వచ్చినారు, ఈజ్ వెరీ ఫేమస్. తెల్లారు ఈడీ రైడ్ అయినా తెల్లారు వచ్చినాడు రమణన్న, చెక్కిలం రమణన్న, ఈజ్ వెరీ డైనమిక్. ఓకే, తప్పించి ఎవరు రాలేదే. మరి అందరు నా దగ్గర. ఇప్పుడు నా బిగ్ డాడీ ఫోన్ చేస్తారు, ఎంట్రీలు కావాలి. బిల్డర్లు అసోసియేషన్ పోతారు, ఆ అసోసియేషన్ పోతారు, వైశ్యులు అంతా వైశ్యాన్ని అది అని ఇది అని పోతారు. ఎంట్రీలకు ప్రవీణ్ అన్న కావాలి, ఫ్రీ పొగట ఎంట్రీలు కావాలి. మరి ప్రవీణ్ అన్న ఇబ్బందులు ఉన్నాడు, ఎవరికి ఏం కావాలండి సాయం? ప్రవీణ్ అన్నకు ఒకటి సాయం అవసరం లేదు. నైతిక మాట సాయం ఇట్టు వచ్చి భుజం తమ్ముడు నేను ఉన్నా అంటే ఒక మనిషి గుండె ధైర్యం పెరుగుతుంది. ఇవాళ నా యువత, ఇవాళ మనకు ఎంతమంది ఉర్రో అందరు కూడా ప్రవీణ్ అన్న అంటే ఎందుకు పడిచేస్తారంటే, ఒక మాట నేను ఉన్నారా మీకు అని ఒక అభయం హస్తం ఇస్తాం మనం. చాలు అజ్జాలు మీ ఒక కమ్యూనిటీ అని. అదే నేను కమ్యూనిటీ నేను లైక్ చేస్తా, స్టిల్ ఐ లవ్ మై కమ్యూనిటీ. కానీ వాళ్ళ నుంచి నాకేం స్పందన రాలేదు. ఐ డోంట్ కేర్. కానీ వాళ్ళు మీ విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఎవరు ఉంటే నాకేందండి, ఉంటే ఏంది రాయకపోతే. నేను కష్టాలల్లో నా ఎంబడి ఉన్నోడే నా మనిషి, కష్టాలల్లో లేనోడు నాకు అవసరం లేదు, భయపడ్డోడు నాకు అవసరం లేదు. వాడు మీ నా కమ్యూనిటీ కానీ ఎవడని ఉండండి. నాకు అన్ని కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఇవాళ తెలుసు కదా, నేను నోట్ రాసి పెట్టుకున్నా సిగ్గు లేకుండా. మొన్న కూడా కొందరు గోవాకు పోయి, అన్న ఎంట్రీ కావాలి 3500 రూపాయలు కూడా 15 రోజుల కింద 3000 రూపాయలు 3500 రూపాయలు ఫ్రీ ఎంట్రీ కోసం నాకు 100 ఫోన్లు చేస్తారు సిగ్గు లేకుండా. మరి ఆడు వచ్చి కనిపించాడే నాకు. ఇవాళ గోవా పోతే ప్రవీణ్ అన్న గుర్తొస్తాడా? గోవా పోయినాడు 3500 పెట్టి టికెట్ కొనలేవా? ఎంట్రీ టికెట్ కొనలేవా? విఐపి ట్రీట్మెంట్ కావాలి మళ్ళీ మా మేనేజర్లు చేసి ఆడు వచ్చిడు పీకుడు గాడు తీసుకుపోరా అని చెప్పి. నేను మాట్లాడే మాటలు సుర్రు అంటే ఏమో, మీకు హర్ట్ అయ్యారు మీరు 100% అండి. ఆడ క్వశ్చన్, మీరు వైశ్య కమ్యూనిటీ గురించి మాట్లాడారు, కార్పొరేషన్ వస్తుంది అని చెప్తే చెప్తున్నా. ఒక ఎక్స్పోర్టర్ ఉంటాడు మా పెద్ద ఆయన, ఒక ఆయన చెప్పిండు, వైశ్యులలో పెద్ద ఆయన ఒక క్రాబ్స్ ఎక్స్పోర్టర్ ఉంటాడు అన్నమాట. జపాన్ నుంచి ఒక క్రాబ్స్, ఇండోనేషియా నుంచి క్రాబ్స్, అన్నీ పోతున్నాయి. రెడ్ క్రాబ్స్ ఇదండి, రెడ్ క్రాబ్స్ వేరే ఎక్స్వైజెడ్ పోతుంటే అన్ని ప్యాక్ చేసి పెట్టారు. లైవ్ క్రాబ్స్ కోమటం లేదు, ఒక్కటి ప్యాక్ చేసి పెట్టాలి. ఓడు వారు ఆఫీసర్ చూసారు, ఏవి పోతున్నాయి రా పోతున్నాయి అంటే ఏం టెన్షన్ పడకు సార్, ఒక్కటి పైకి లేవగానే 4 కింద వాటికి వస్తాయి క్రాబ్స్, అవి ఆయనకి ఎట్టుపోవు సార్ అని చెప్పారు. అట్లున్నదండి మా కోమటల సంగతి. ఇప్పుడు దీని మీద చూసి ఎంత బగ్గుమంటారు, పీకేదేం లేదు, నాకు టెన్షనే లేదు, అయ్యేదేం లేదు, బగ్గుమన్నా నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ ఇంటర్వ్యూ ద్వారా, మా కమ్యూనిటీకి పిలుపుని ఇస్తున్నా, ఇబ్బంది ఉంటే పోదాం, ఎవరికన్నా ఇబ్బంది ఉంటే హెల్ప్ చేద్దాం. ఇప్పుడు ఇవాళ కూడా నేను మా కమ్యూనిటీ ఛాలెంజ్ చేసి చెప్తా, మీకు ఇబ్బంది ఉంటే రండి, ప్రవీణ్ అన్న వచ్చి నిలబడతాడు. నాకు ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరు రాలే కదా, హార్డ్లీ ఫ్యూ. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన మా కమ్యూనిటీ నుంచి, సరే రావాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నా మీద రాంగ్ ఒపీనియన్ ఉండొచ్చు, పర్వాలేదు, నాతో లబ్ధి పొందిన వాళ్ళు అయితే రావాలి. ఇవాళ మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను వచ్చి నిలబడతా కమ్యూనిటీ గురించి. కానీ మీ కమ్యూనిటీలో ఒక పెద్ద ఆయన నాతో పొద్దున మాట్లాడాడు, ప్రవీణ్కి జరిగిన విషయంలో మేమందరం చాలా ఫీల్ అయ్యాము,
మా కమ్యూనిటీలోనే ఎందుకు జరుగుతుంది ఇది, మా కమ్యూనిటీ కాబట్టి. వాడెవడో వరంగల్ వాడు ఉన్నాడు రైటర్ గాడు కోమటోడు అది ఇది అని చెప్పి ఎంత రియాక్ట్ అయినా మన రైటర్ పేరు నాకు గుర్తు వస్తలేదు. ఏ బ్లాక్ దంద ఉన్నా కోమటోడు సపోర్ట్ ఉంటుంది అని అప్పుడు వరలేదా రైటర్ పేరేం పేరు గుర్తు వస్తుంది. అంటే నేను కమ్యూనిటీని ఎవ్వరు కూడా కించపరచొద్దు, యూనిటీ ఉండాలి కమ్యూనిటీకి. ఇవాళ ఆంధ్రాలో ఒక కమ్యూనిటీ ఉందన్న, ఒక్కరికి ఇట్లా గీత ఇట్లా వడనీయరు. మీ దగ్గర సమస్య అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఒకరిని ఒకరు ఆదుకోవాల్సిన అవసరం లేదేమో. అన్నా ఆదుకోవడం అంటే డబ్బే కాదు, ఆర్థికంగా కాదు. ప్రవీణ్ ఆదుకోవాల్సిన అవసరం లేదు డబ్బుగా. వచ్చి ఇట్లా ఉన్నామంటే రేపు నేను ఇప్పుడు 10 చేసేది రేపు 100% నేను మీకు మన కమ్యూనిటీకి చేస్తాను. ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ ఒక వీక్ ఉన్న మనిషికి, ఒక వీక్ ఉన్న ఆయనకైతే మనం పోయి నిలబడాలన్నా. నాకు అవసరం లేదు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అనేది ఎవరికైనా ఎవరైనా నిలబడాలి. మరి ఎందుకన్నా ఇవన్నీ నిలబడింది మనకు వైశాఖ మనకి కార్పొరేషన్ ఎందుకన్నా, మరి దేనికన్నా? దానికోసమే ఇక మీకు ఇవ్వాలి ఫస్ట్ ఫస్ట్ పెట్టి 100% నాకు ఇవ్వకుండా బాధ లేదు, ఇచ్చిన బాధ. సెకండరీ నాకు పదవి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఒకటే చెప్తా, ఇబ్బంది ఉంటే మా కమ్యూనిటీ వస్తే కూడా నేను వస్తా, వేరే కమ్యూనిటీలో వచ్చినా కూడా నేను వస్తా. కాకపోతే ఇప్పుడు కమ్యూనిటీ డిస్కషన్ వస్తుంది కాబట్టి మా కమ్యూనిటీకి చెప్తున్నా, మీరు నాకు చేయలేదు, మీకు ఇబ్బంది ఉంటే చెప్తున్నా, నేను వచ్చి చేస్తా. మీ శత్రువులకు ఏం చెప్తారు ఇప్పుడు? మీ చాలా సంతోషపడుతుంది, మీ శత్రువులకు ఏం చెప్తారు? శత్రువులకు ఏం చేస్తారు, వాళ్ళు ఇట్లా ఇట్లా చూసి ఉంచుకోరు, వాళ్ళ మొక్క మీనే పడ్డది. ఆకాశం మీద రాయేస్తే ఏమవుతుంది అన్న, దాని మీదే పడుతుంది, దాన్ని ఎత్తే పలుతుంది. వచ్చేసింది ఆన్సర్ వచ్చేసింది. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఈ నాకు తెలిసి మబ్బులు ఆల్రెడీ తొలగిపోయినాయి అన్ని కూడా. ఏమి లేదు, మా నారాజన్న చెప్పింది చీకట్లున్నావు చీకట్లు మదా వచ్చింది నారాజన్న. పదం బాగా నచ్చుంటుంది ఆయనకి, ఆయనకి చీకటి 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 దంద అంటే ఫేమస్. మదా వచ్చింది నారాజన్నకి నాకు ఫుల్ హీటెడ్ డిబేట్ అయ్యింది. చూసాను, మంచి మంచి తోప్ జర్నలిస్ట్ నారాజన్న, బీకామ్ లో ఫిజిక్స్ మంచి సబ్జెక్టులు పట్టిండు. నేను చెప్పిన నారాజన్నకి అన్న నీకు దండం పెడితేనే పొలిటీషియన్ కాదు, వాళ్ళని ప్రశ్నించినట్టు చేయకని చెప్పిన. ఇక నాన్న కూడా పాపం, బట్ ఈస్ ఎ నైస్ జెన్యున్ పర్సన్, మంచి మంచి జెన్యున్ పర్సన్, మంచి జర్నలిస్ట్, మంచి జర్నలిస్ట్. మాకు మస్తు హీటెడ్, నేను ఇవాళ కూడా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సేమ్, కానీ ఇది కూల్ గా అయింది. నా స్టైల్ అంతే, నేను కూల్ గా వెళ్ళిపోతుంటా, కూల్ గా గుస్తాను. ఎనీవే థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. త్వరలోనే పూర్తిగా మబ్బులు తొలగిపోయి డెఫినెట్ గా మీరు అన్నట్టుగా మాకు ఒక జర్నలిస్టులందరికీ మంచి 100% గోవాలి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, మీరు డిసైడ్ చేసుకోండి. మేమే డిసైడ్ చేసుకోండి. మళ్ళీ ఆయనతో దానికి కూడా అంటారు, ఆ గోవాలని జర్నలిస్ట్ తీసుకుపోయి చెడగొట్టిన చీకోటి ప్రవీణ్ అని అన్నారు కదా, అనని అంటేనే రండి మీరు. మళ్ళీ ఈ పార్టీ గురించి ఎవరు రాయరు కాబట్టి, మీరు ఉంటారు కాబట్టి రాయరు. మీరు రాయం అంతే, మేమే ఉంటాం కాబట్టి. అయితే ఫస్ట్ మరి ముందే చెప్తే ఈడీలో కూడా 4 పేర్లు మీవే రాపిస్తుంది. వాళ్ళు మేము బీడీలకు కూడా మాకు దిక్కుండదు, ఈడీఎల్ అవస్థది మాకు.